ఆరవ అధ్యాయము ఆరు వచనం నుంచి మరి యొక్క విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిలోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఓచ కుడి చేయగలవాడు ఒకడుండెను యేసు ప్రభార్ భూలోకంలో జీవిస్తున్న కాలంలో శరీరధారిగా ఉంటున్న కాలంలో చాలా మంది వచ్చారు ఆయన దగ్గరికి అద్భుతాల కొరకు స్వస్థతల కొరకు చాలా మంది వచ్చారు ఒక్కొక్కరితో ఒక్కొక్క సమస్య గుడ్డి వాళ్ళు వచ్చారు కుంటి వాళ్ళు వచ్చారు చాంద్ర రోగం కలిగిన వారు వచ్చారు డిఫరెంట్ డిఫరెంట్ అనేక రకాలమైనటువంటి వ్యాధులు గలవారు అయితే ఇక్కడ ఒక వ్యాధి ఉంది ఏంటంటే ఓచా కుడి చేయి అంటే తనకు రెండు చేతులు ఉన్నాయి ఒకదాన్ని మనం ఎడమ చేయి అంటాం రెండో దాన్ని కుడి చేయి అంటాం కుడి చెయ్యి అనేది చాలా బలమైంది ఎందుకంటే కుడి చేతిని ఎక్కువగా మనం వాడుతుంటాం ఒక బరువు నెత్తాలనుకోండి ముందు ఏ చేయిని తీసుకెళ్తాం మనం కుడిచేయిని తీసుకెళ్ళి బరువునెత్తుతుంటాం ఎక్కువ శాతం ఎక్కువ శాతం రాసే వాళ్ళు కూడా ఎక్కువ పర్సెంట్ దేంతో రాస్తారు కుడిచేతోనే రాస్తారు కుడిచేయి ఒక బలం అందుకే ఎవరైనా సరే అంగబలం లేకపోతే పక్కన వారికి ఆధారంగా ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు వారు ఒక సంభవాన్ని చేస్తుంటాడు అతడు నా కుడి భుజన్ అతడు నా కుడిచేయి లాంటి వాడు అంటాడు సో కాబట్టి కుడిచేయి చాలా బలమైనది అలాంటి కుడి పనికిరానటువంటి పనికి కుడిచే అంటే ఓచ కుడి చెయ్యి అంటే అది చెయ్యి ఉంటుంది దానివల్ల ఏ ఉపయోగం లేదు అంటే లోపల నరములు చచ్చుబడిపోయి రక్త ప్రసరణ జరగక చెయ్యి అయితే కనబడుతూ ఉంటుంది అది ఎండిపోయి ఉంటుంది చెయ్యి అయితే భౌతికంగా మనకు కనబడుతుంది కానీ దానివల్ల ఏ ప్రయోజనం లేదు దానితో ఆహారాన్ని తినలేడు దానితో ఏ పని చేయలేడు దానితో ఏ అవసరాన్ని కూడా తీర్చుకోలేడు అలాంటి వ్యక్తిని యస్సుప్రభు వారు సమాజ మంత్రులు చూశాడు అక్కడ పరిసేలు శాస్త్రులకు మధ్య జరిగినటువంటి ఒక చిన్న వాదన కూడా మనం చూడగలం తర్వాత ఆయన ఓత్స చేయగలవానితో నీవు లేచి మధ్యను నిలవమని అతనితో చెప్పగా అతడు లేచాడు ఆ తర్వాత పదవచనంలో రాయబడింది కదా వారందరినీ తట్టు కలయి చూసి నీ చేయి చాపమని వాడితో చెప్పను వాడు అలాగూ చేయగానే వాడు కుడి చేయి ఏమైందట బాగుపడేను దేవునికి స్తోత్రమాలలో ఈరోజు చాలామంది ఆత్మీయ జీవితంలో బాగుపడని ఎండిపోయిన కుడి చేతులను కలిగి ఉన్నాం ప్రస్తుత ఆత్మీయ జీవితంలో ఈ భాగాన్ని ఆత్మీయ అనుభవంలోనికి ఒక్కసారి తీసుకువెళ్ళి మాట్లాడాలని ఆశపడుతున్నాను ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు ఆయన ఒక యోగి ఆయన యేసుప్రభ వారు దేవుడు కాదు అని వాదించేవాడు బైబిల్ను పవిత్రమైన గంధం కాదని చింపివేసినవాడు దూషించినవాడు అలాంటి వ్యక్తిని దేవుడు మలుచుకున్నాడు మార్చుకున్నాడు ఆఖరి అనగా తన శ్వాస విడిచేంత వరకు కూడా యస్సు ప్రభుయ్ సజీవుడు ఆయనే నిజమైన దేవుడని గొప్ప సువార్తను ప్రకటించాడు ఆయన హిమాలయస్లోను లేకపోతే ఇతర ఇతర ప్రాంతాల్లో కూడా ఆయన సేవ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఆయన ఎక్కువగా ఋషుల దగ్గరకు స్వామిల దగ్గరికి వెళ్ళి ఎక్కువ సేవ చేసేవాడు అయితే ఆయన కాషాయ వస్త్రాలను ధరించుకుని వెళ్ళేవాడు ఎందుకంటే ఆయన ఎక్కువగా కాషాయ వస్త్రాలను ధరించుకొని వారితో మాట్లాడుతూ వారితో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తుండేవాడు ఆయన ఒక ప్రాంతాన్ని ఈ భూటన్ లేకపోతే ఇలాంటి ప్రాంతాలన్నీ దర్శిస్తున్నప్పుడు ఒక ప్రాంతంలో ఒక ఋషి తపస్సు చేస్తున్నాడు ఏంటి తపస్సు అంటే తన కూర్చొనే ఉన్నాడు బట్ కానీ తన కుడి చేతిని మాత్రం పైకి లేపించాడు ఆ పైకి ఎత్తడం ద్వారా ఈ చెయ్యంతా పాలిపోయింది పచ్చగా అయిపోయింది రక్తప్రసరణ జరగక ఎండిపోయింది వెంటనే సాధు సుందర్ సింగ్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు ఏం బాబు ఎందుకు నీ చేతిని ఇట్లా చేస్తున్నావు ఎందుకు తపస్సులు ఎలా చేస్తున్నా అంటే అన్నాడు సార్ నేను ఋషిని కాకమునుపు చాలా భయంకరమైన దుర్మార్గుడు ఈ చేతితో ఎన్నో హత్యలు చేశాను ఈ చేతితో ఎంతో మందిని చంపాను ఎన్నో అన్యాయాలు చేశాను సో కాబట్టి ఈ చేతితో ఇన్ని అన్యాయాలు చేశాను కాబట్టి ఈ చేతిని నేను ఇప్పుడు ఏం చేస్తాను తెలుసా శిక్షించుకుంటున్నాను దీన్ని ఏం చేసుకుంటున్నాను శిక్షించుకుంటున్నాను అన్నాడు ఆశ్చర్యపోయాడు చేసింది చేయి చేసిందా తప్పు చేయి తప్పు చేయలేదు అంటే లోపల చేయించేవాడు ఒకడు ఉంటాడు లేకపోతే మన అవయములన్నీ కూడా ఒక ఆధీనంలో ఉంటాయి మన చేయి కదపమంటే కదుపుతుంది కాలు కదపమంటే కదుపుతుంది కూర్చోమంటే కూర్చుంటుంది ఈ మనస్సు లేకపోతే ఈ హృదయం ఆధీనము చేసుకునేటువంటి ఆ మనస్సును మలుచుకోకుండా మార్చుకోకుండా నువ్వు నీ చేతిని బాధ పెట్టుకోవడం కష్టపెట్టడం ఎంతవరకు అయితే ప్రస్తుత కాలంలో మనము ఆత్మీయ జీవిత అనుభవంలో ఉన్నటువంటి మనం మన కుడి చేయి జీవము కలిగినగా ఉన్నదా లేకపోతే ఎండిపోయిన కుడిచేవలే ఉన్నదా నిజీవమైన కుడిచేవలే ఉన్నదా సో ఈ అన్నిటిలో కూడా చాలా ప్రాముఖ్యమైనది ఈ కుడిచెయి ఈ కుడిచెయి బైబిల్ గ్రంథంలో దేనికి పోల్చబడింది దేనికి పోల్చబడింది దేవుని వాగ్దానాలు కూడా మీరు గమనించండి దావీదు తను రచించినటువంటి కీర్తనన్నింటిలో కూడా దేవా నీ కుడి చేతి చేత నన్ను బలపరచుము దేవా నీ కుడి చేతి చేత నన్ను ఆశీర్వాదించము దేవా నీ కుడి చేతి చేత నన్ను తృప్తిపరచుమనే అనేక వాక్యాలు దావీదు దేవునితో మాట్లాడినటువంటి అనుభవాలు మనకు కనబడతాయి కుడి చేయు మొదటి మాట దేనికంటే క్రియలకు పోల్చబడింది అంటే ఇక్కడ ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ కుడి చేతితో మనం చేయవలసినటువంటి క్రియలు కొన్ని ఉన్నాయి క్రియలు లేని విశ్వాసము మృతము అంటే మన జీవితంలో విశ్వాసం ఉన్నప్పటికీ ఆ విశ్వాసము దేనితో పోల్చబడిన విశ్వాసము అంటే క్రియలతో కూల్చబడినటువంటి విశ్వాసమై ఉండాలి అందుకే వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది కదా మత్తి రాసిన సోత ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ అయ్యో వేషధారులారా వేషధారులైన శాస్త్రులారా మీరు పుదీనాలోని వలెను జీలకర్రలోని పదో వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వాటిని వీటిని చేయవలసి ఉండండి చూడండి మీరు ఏం చేస్తున్నారు అసలైనది చేయటం లేదు మీ జీవితంలో ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములు అనగా న్యాయమును తర్వాత కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి తిరిగి ఇక్కడ చూడండి అసలైన విడిచిపెట్టారు మీరు కనికరాన్ని విడిచిపెట్టారు అంటే క్రియలు ఇవి విశ్వాసాన్ని విడిచిపెట్టారు ఇది క్రియ ప్రేమను విడిచిపెట్టారు ఒక క్రియ అంటే మన జీవితంలో చేయవలసిన క్రియలు మనం చేయలేకపోవడం వల్ల మన కుడి చేయి ఎండిపోయిన చేయవలే ఉన్నది పర్యటన గ్రదం మూడవ అధ్యాయం రెండవ వచనంలో క్రియలు లేకపోతే అతని యొక్క జీవితం అతని యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందో ఒక మాట రాయబడి ఉంది ప్రటన గ్రంథం మూడవ జయము రెండవ చానా నొక సంయలు నీ క్రియలు నా దేవుని ఎదుట నా దేవుని ఎదుట సంపూర్ణమైనవి నాకు కనబడలేదు సంపూర్ణమైనవిగా నాకు కనబడడం లేదు కనుక కనుక జాగరుడు చావి ఉన్నాయి మిగిలిన వాటిని బలపరిచురా నీ క్రియలు నా ఎదుట సంపూర్ణంగా నాకు కనబడలేదు కాబట్టి నువ్వు చచ్చిపోయిన వాడవే అక్కిని రాయబడుతుంది నువ్వు జాగరుడువే నువ్వు మరణించిన వాడవే నువ్వు నిష్ఫలుడువే ఈరోజు మనము మన కుడిచి ఓచ కుడి చేతి కలిగిన వారంగా మనమున్నామా బలము కలిగినటువంటి ఆత్మీయ అనుభవంలో మనమున్నామనేది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ విశ్వాస జీవితం క్రియలతో పాల్చబడింది ఈరోజు ఏసు ప్రభాన్ని నమ్ముకున్నాను యేసు ప్రభాన్ని సొంత రక్షకుడిగా నేను అంగీకరించాను ఆయన నేను కలిగి ఉన్నాను ఆయన స్వారూపాన్ని నేను కలిగి ఉన్నాను ఆయన నేను కలిగి ఉన్నాను అని చెప్పుకోవాలంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నీలో ఏముండాలి క్రియ చూపించాలి క్రీస్తు క్షమాపణనే క్రియను చూపించాలి క్రీస్తు ప్రేమ అనే క్రియను చూపించాలి క్రీస్తు యొక్క తత్వం అనే క్రియను చూపించాలి చాలామంది మాట మారదు ఆలోచన మారదు వారి క్రియలు మారవు వారి నడవడిక మారదు మన పాత జీవితం ఎలా ఉందో ఇప్పటి జీవితం కూడా అలాగే మనం కొనసాగిస్తూ ఉన్నావేమో అలాగే కొనసాగిస్తే నీవు ఒక ఎండిపోయిన ఓచ కుడిచెయి అనుభవంలో ఉన్నటువంటి వాడవే అని వాక్యం సెలవిస్తుంది రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ కుడిచెయి ఇంకా దేనికి పోల్చబడింది అంటే ఉపకారములను ధర్మములను సూచిస్తుంది ఎపి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం 16వ వచనాన్ని మనం ఒకసారి చూద్దామా ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి ఉపకారములను తర్వాత ధర్మమును చేయ ధర్మములను చేయ మరచిపోకొడి అట్టి యాగమలు అట్టి యాగమలు దేవునికి ఇష్టమైనవి చూడండి మనం చాలాసార్లు దేవునికి ఇచ్చే విషయంలో కూడా మన చెయ్యి ఒక్కొక్కసారి రానటువంటిదిగా ఉంటుందేమో మూసివేస్తుందేమో అందుకే మనం ఇచ్చేది ఏ చేతే ఇవ్వాలని ఉంది

దేవుని విషయంలో కూడా మనం దేవునికి ఇచ్చేవి కానీ దేవునికి సమర్పించేవి కానీ మనం మనం గుప్పిలు విప్పాలి రెండవది ఆ ఇప్పిన గుప్పిలు దేవునికి మహిమకరముగా ఉండును గాక ఈరోజు మనము కూడా మన జీవితాల్లో ఏదైనా ఉపకారములైనను ధర్మములైనను దేవునికి ఇచ్చుట ఎందును మనం ఒకవేళ మన కుడి చేతిని చాచని ఎడల నీ చెయ్యి ఏమైనట్లుగా ఎండిన కుడి చేతిగానే ఉంటుంది నిర్జీవమైన కుడి చేతిగానే ఉంటుంది ఎప్పుడైతే మనము దేవునికి ఇచ్చే విషయంలో మన కుడిచే ఎప్పుడు కూడా ముందుండాలి మన కుడిచే ఎండిపోయిన చేయవలే ఉండకూడదు నిర్జీవమైన చేయవలే ఉండకూడదు అది దేవుని కొరకు మనం ఉండాలి దేవుని మందిరములో ఆ రీతిగా ఉండాలి నిగ్గమా ఇరవై మూడవ అధ్యాయం పదిహేనవ వచనములో ఉన్నటువంటి మాటను మనం చూద్దాము ఎవరు కూడా నా సన్నిధిలో వచ్చేవాడు ఎవరు కూడా ఏ చింత రాకూడదు ఒట్టి చేతులతో రాకడు ఆ పాత నిబంధన కాలంలో పాత ధర్మశాస్త్ర కాలంలో ఈబడినటువంటి నిబంధనలు కానీ మాటలు కానీ చాలా శ్రేష్టమైనవి ఉంటాయి చాలా కఠినంగా ఉంటాయి మనం దేవుని సన్నిధిలో ఒకవేళ ఎలా కనబడుతున్నాం మనం ఒట్టి చేతులతో కనబడుతున్నామా దేవుని సన్నిధులకు వచ్చినప్పుడు ఒక సిద్ధపాటుతో కూడిన చేతులతో రావాలని వాక్యం రాయబడుతుంది సహజంగా ఆఫరింగ్ అనగానే మనకు వచ్చే ఆలోచన ఏంటో తెలుసా ఎంతో కొంత తీసివేద్దాం అదే ఆఫరింగ్ అనే ఆలోచన మనకు ఉంటుంది కానీ దేవునికి వాక్యం అది కదా నువ్వు సిద్ధపడాలి దేవుని కొరకు ఏది ఇవ్వడానికి దేవుని కొరకు ఏది నువ్వు సిద్ధపరచడానికి నువ్వు వచ్చావో ఆ వట్టి చేతులతో కాక దేవునికి ఇచ్చే విషయంలో ఇప్పుడు కూడా మన గుప్పిలను మన కుడి చేతిని నింపుకొని దేవుని సన్నిధిలో మనం కడుపును కాక ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మన చేయి బలంగా ఉంటుందో ఎప్పుడైతే దేవుని పరిచయలో మన చేయి బలంగా ఉంటుందో దేవుడు నీ చేతిని కూడా ఏం చేస్తాడు బలముగా ఉంచును గాక నీ కుటుంబంలో గాక నీ జీవితంలో సమృద్ధి ఆశీర్వాదాలతో దేవుడు నింపును గాక రైట్ మూడవది చూద్దాం సహవాసానికి సాదృశ్యంగా కనబడుతుంది ఫెలోషిప్ ఎవరైనా అంటే ఇప్పుడు కారణం అనుకోండి కనబడగానే ఏం చేస్తాం మనం షేక్ హ్యాండ్ పాశ్చాత్య దేశాలైతే ఇతర దేశాల్లో అయితే సహజంగా ఎక్కువ శాతం ఒక వ్యక్తి మరొక వ్యక్తి ఎదురవగానే ఒక ఫెలోషిప్ ఒక వ్యక్తిని మరొక వ్యక్తి కలుసుకోవడానికి అతడితో సహవాసం చేయడానికి అతడితో మనము ఒక ఆత్మీయ బంధాన్ని స్నేహాన్ని మనం పంచుకోవడానికి ఈ షేక్ హ్యాండ్ అనేది మనం ఇస్తూ ఉంటాం ఈనాడు మన జీవితాల్లో కూడా దేవిని ఆరాధించడానికి సరైనటువంటి సమయాన్ని మనం వెళ్ళకపోతున్నాం పని ఒత్తిడులు లేకపోతే రకరకాల రకరకాల క్రియలతో కూడినటువంటి కార్యాలు ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ప్రస్తుత ఈ ఈ పరిస్థితుల్లో చాలామంది దేవిని సహవాసానికి దూరం అయిపోతున్నాం దేవుని సన్నిధికి దూరమైపోతున్నాం దేవిని సన్నిధికి వచ్చే విషయంలో దేవిని సన్నిధికి కనబడే విషయంలో చిన్న చిన్నవి చాలా సున్నితమైనవి చాలా సూక్ష్మమైనవి మనము దేవిని సన్నిధి రావడానికి ఎత్తి చూపిస్తున్నాం వారంలో నెలలో ఉన్నటువంటి నాలుగు వారాలు లేకపోతే ఐదు వారాల్లో నీ జీవితంలో ఏదో ఒక వారం ఏదో రెండు వారాలు చాలామంది మిస్ చేయలేందే ఆబ్సెంట్ లేందే లీవ్ పెట్టలేందే చాలామంది ఉండలేరు అదొక అలవాటు వాళ్ళకి కొంతమంది అస్సలు ఒక్క వారం కూడా వాళ్ళు మానుకోరు అలాంటి వారు ఒక వారం కనపడలేదనుకో నాకు అలజడి మొదలవుతుంది ప్రతి వారం వచ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉంటున్నావు దేవిని మందిరానికి వచ్చే విషయంలో చిన్న చిన్న సూక్ష్మమైన వాటిని సహవాసం విషయంలో చిన్న చిన్న వాటిని ఎత్తి చూపిస్తున్నాం నిజీవంగా నీ జీవితం ఉంటుందేమో దేవుని సహవాసాన్ని సరైనటువంటి సహవాసం దేవిని సన్నిధి అనుభవం లేని అనుభవంలో మనం ఉంటున్నామేమో ఒక్కసారి మనం గమనిద్దాం ఒక్కసారి మన జీవితాలను పరిశీలించుకుందాం మనొక్కటే ఫెలోషిప్ మన జీవితంలో ఎప్పుడు కూడా ఒక్క సహవాసంలో మనం ఎదగాలి ఈరోజు చాలామంది రకరకాల సహవాసాలు కొంతసేపు అక్కడ ఉంటారు కొంతసేపు ఆ సహవాసంలో ఉంటారు కొంతసేపు ఈ సహవాసంలో ఉంటారు మరి కొంతసేపు మరొక సహవాసం అది కాదు దేవుడు నీకు ఇచ్చినటువంటి నమ్మకమైన ఒక సహవాసంలో ఒక ఫెలోషిప్లో ఉండాలి ఒక వాక్యానికి ఒక సిద్ధాంతానికి ఒక మరి చక్కని ఒక సంఘానికి నువ్వు కట్టుబడి ఉండేవారంగా ఉండాలి దేవునికి స్తోత్రమలలుయా అట్లాంటి పరిస్థితుల్లో నువ్వు ఉండాలి నీ సంఘానికి నువ్వు కట్టుబడి ఉండాలి నీ సంఘానికి ప్రాధాన్యత ఇవ్వాలి నీ సంఘానికి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వాలి ఒక సహవాసానికే మనం కట్టుబడి ఉండే విధంగా ఉండాలి సో కాబట్టి అలాంటి పరిస్థితులు ఉండాలి కొంతమంది ఉంటారు అక్కడికి అక్కడికి తిరుగుతూ ఉంటారు చాలా చోట్ల తిరుగుతూ ఉంటారు అలాంటి అనుభవాలు ఎవరు మనం ఉండకూడదు అదేవిధంగా మనం అనుసరించే వాక్యభాగం కూడా నీ సంఘం నీ సంఘ కాపరి ఒక శ్రేష్టమైన వాటిని బోధడు ఒక శ్రేష్టమైన వాటిని నీకు అందిస్తున్నప్పుడు ఒక ఆత్మీయ నీకు అందిస్తున్నప్పుడు ఇంకెందుకు సరిపోదు అది నీకు ఇంకా ఎదుగుతుంటారు చాలామంది ఈ మధ్య ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత ఆన్లైన్ సర్వీసులు చాలా ఎక్కువ వచ్చాయి మనం కూడా పెడుతున్నాం అందరం పెడుతున్నాం ఈ ఆన్లైన్ సర్వీసులు వచ్చిన తర్వాత గంట కూడా పెట్టుకుంటారు కొంతమంది ఒక ఐదు నిమిషాలు ఒక వాక్యం ఐదు నిమిషాలు ఈ వాక్యం నచ్చలేదు ఇంకొకరు వాక్యం ఈ ఈరోజు రిమోట్ ఉందిగా చక్కగా మార్చుకోవచ్చు ఇంకొక ఐదు నిమిషాలు ఇంకొకరు వాక్యం లేదా ఇంకొక ఐదు నిమిషాలు ఇంకొకరు వాక్యం తప్పండి ఒక సహవాసంలో నడవండి దేవునికి స్తోత్రమాలలో ఒక మంచి సహవాసాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు ఒక మంచి ఆధిక్యతను దేవుడికి ఇచ్చినప్పుడు ఆ సహవాసములో ఆ సన్నిధిలో నువ్వు ఎదుగుదువు గాక ఆ స్థితిలో నువ్వు బలపడుదువు గాక నాలుగవది కుడిచే ఇంకా దేనికి సాదృశ్యం అంటే ప్రార్థన జీవితానికి సాదృశ్యం చదవండి మొదటి దిమ్మతి రెండు వచ్చాయము ఎనిమిదో వచ్చిన కావున ప్రతి స్థల మందును పురుషులు కోపమును సంశయమును మాని పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను మన ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేయాలి చేతులెత్తి ప్రార్థన చేయాలి ఆకాశము తట్టు ఆయన సింహాసనం ఎక్కడ ఉంది ఆకాశం తట్టుంది మనము చేతులు ఎత్తినప్పుడు మనము అద్భుతాలు పొందుకుంటాం మనం ప్రార్థన చేసేటప్పుడు మన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి మోకాలు వంగాలి చేతులు పైకెత్తాలి చాలామంది మంది మోకరించి ప్రార్థన చేస్తారు ఈ రెండు చేతులు ఎక్కడ పోతాయో తెలుసా మోకాలు లోపడ పోతాయి మొత్తం అంతా ఇలా ముద్దు చేస్తారు అలాగా అదొక బెండింగ్ మొత్తం తలకి ఎందుకు వేసేస్తారు చేతులు లోపడ పెట్టేస్తారు మోకాలు ఉంచుతారు ఇది కాదు ఇది ఒకటి కాదు నీ మొక్కలు నిలువు మొక్కలో ఉండాలి మామూలు మొక్కలో ఉండాలి నీ చేతులు ఎటువైపు ఉండాలి ఆకాశము తట్టు ఉండాలి ఆయన తట్టు నీ చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి కొంతమంది ప్రార్థన చేస్తుంటారు అలా పెట్టి ప్రార్థన చేస్తుంటారు ఏంటిది దండ కడతారు ఆరాధన చేసేటప్పుడు కొంతమంది దేవుని ఆరాధిస్తుంటే కొంతమంది సంకల చేతులు పెట్టుకుని ఉంటారు నీ చేతులు దేవుని వైపు ఎత్తాలి నువ్వు ఆరాధిస్తున్నప్పుడు కానీ ప్రార్థిస్తున్నప్పుడు కానీ దేవుని స్థుతిస్తున్నప్పుడు కానీ నీ కుడి చేతిని పైకెత్తడం చేతిని పైకెత్తడం అనేది ఇది ప్రార్థనా జీవితం దేవునికి స్తోత్రమాలలుయా అమాలేకులు ఇస్రాయేల్ ప్రజలు ఇద్దరికి మధ్య యుద్ధం జరుగుతుంది యుద్ధం జరుగుతున్నప్పుడు మోషే ఆ బండ మీద కూర్చొని తన చేతులు పైకెత్తినప్పుడు ఇస్రాయేల్ ప్రజలు గెలుస్తున్నారు అమాలేకులు ఓడిపోతున్నారు అదేవిధంగా చేతులు కింద దించినప్పుడు ఇస్రాయేల్ ప్రజలు ఓడిపోతున్నారు అమాలీకులు గెలుస్తున్నారు అలా లేదని ఓరు అదేవిధంగా ఆహరవను వీరు వెళ్ళి ఏం చేశారంటే మోసే చేతులు పైకెత్తి నిలబడినప్పుడు ఆ సాయంకాలానికల్లా ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా విజయాన్ని సాధించారు అమానికలందరూ కూడా వాటమి చెందారు అంటే దేవుని వైపు చేతులెత్తడం ద్వారా గొప్ప విషయం నీ జీవితంలో మరి సమస్య వచ్చిందా నీ జీవితంలో బాధ వచ్చిందా నీ జీవితంలో కష్టం వచ్చిందా ఎవరి వైపు చేతులు ఎత్తుతున్నావు ఒకవేళ ఇలా చేయి ఎత్తుతున్నావేమో ఇది దేవుడు లేదు మనుషుల వైపు నీ చేతిని చాపుతున్నావేమో ఇది దేవుడు లేదు నువ్వు చేయి చాపవలసింది ఎవరి వైపు దేవుని వైపు చేయి చాపు మోకరుళ్ళు నీకు సమస్య వస్తే నీ గదిలోనికి వెళ్ళు తలుపులు వేసుకు మోకరించు నీ కుడి చేతిన పైకెత్తు నీ రెండు చేతులు పైకెత్తు ఆ కాసముందు దేవత దేవునికి ప్రార్థన చేయి దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు ప్రార్థన వింటాడు ఆ ప్రార్థనకు దేవుడు సమాధానమిచ్చును గాక అప్పుడు మీన దేవుని వెళ్ళారా ఈరోజు చాలామంది ఎండిపోయిన చేతులు ఎత్తరు చాలామంది ఈ అనుభవం ఉండదు చేతులు ఎత్తి ప్రార్థన చేసే అనుభవం ఉండదు దేవా బొవ్వా ఆమెన్ వెళ్తున్నాం ప్రభా బయటికి వెళ్తున్నాం ప్రభా బాగా వెళ్ళాలి ప్రభా అన్ని సక్సెస్ ఎక్కడ ఆటంకం లేక అన్నీ అయిపోవాలి వేస్తున్నామని ఆమెన్ ఏ ప్రార్థన కానీ నువ్వు దేవుని చేతులు ఎత్తి ఎంతమంది స్థుతులు చెల్లిస్తున్నావు ఎంతసేపు స్థుతి చెల్లిస్తున్నావు నువ్వు దేవుని ఎంతసేపు దేవుని ఆరాధిస్తున్నావు ఎంతసేపు నీ చేతులెత్తి దేవుని కనపరుస్తున్నావు ఆయన వైపు చేతులెత్తుడు ద్వారా నీ జీవితంలో అద్భుత కార్యాలు దేవుడి నీ జీవితంలో గాక రైట్ ఐదో విషయం ఆఖరి విషయాన్ని మనం గమనిద్దాం కుడి చెయ్యి ఇంకా దేనికి సాదృశ్యం అంటే ఆశీర్వాదానికి సాదృశ్యం దేనికి ఆశీర్వాదం బ్లెస్సింగ్ ఇప్పుడు చాలామంది ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు మీ మన వల్ల కానీ అయితే మీ పిల్లలు కానీ మీ దగ్గరకు వచ్చి పుట్టినరోజును లేకపోతే ఏదైనా సమయాన్ని వచ్చి తాత నన్ను బ్లెస్ అయ్యి డాడీ నన్ను బ్లెస్ అయ్యి అంటే ఏం చేస్తావు ఏ చేయబడతావు ఎడ కుడి చేతుని తీసుకెళ్ళి వాళ్ళ తల మీద ఉంచి వాళ్ళ తల మీద ఉంచి బ్లెస్ చేస్తావు దీర్ఘ ఆయుష్మాన్ బాబా దేవుడు నేను బహుగా గాక ఇంకా గొప్పగా గాక అని బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు ఒకసారి ఆది కాండంలోకి వెళ్తే ఆది కాండము నలభై ఎనిమిదవ ఏసేపు తన ఇద్దరు కుమారులను మనషని ఎఫ్రయమును తీసుకువెళ్తున్నాడు యాకోబు దగ్గరికి వెంటనే ఇక్కడ ఏమైందంటే మనషని కుడి చేతి వైపు తీసుకొచ్చాడు అంటే వీలుగా తీసుకొచ్చాడు అనమాట అంటే ఎడం చేతి వైపు తీసుకొచ్చాడు తీసుకొస్తుంది ఎందుకంటే తన తాతకి తన మనవడు మనష్య కుడి చేతి వైపు ఉండాలి ఎఫ్రైఎము ఎడం చేతి వైపు ఉండాలి అనుకున్నాడు తీసి రాగానే ఈ యాకోబ్ ఏం చేశాడు తన కుడి చేతిని తీసుకువెళ్ళి ఇటుపక్క ఉన్నటువంటి వ్యక్తికి అసలు సహజంగా ఈ కుడి ఏం చేస్తారు తన ముందున్న వ్యక్తి మీద పెడతారు తన ముందున్న వ్యక్తి ఉన్న వ్యక్తి ఎవరంటే మనసే ఉన్నాడు ఇటుపక్క ఉన్న వ్యక్తి ఎఫ్రోఎం ఉన్నాడు ఇప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు సహజంగా ఏం చేస్తారంటే రెండు చేతులు పెడతాం మామూలుగా ఇప్పుడు ఇద్దరు భార్య భర్తలు వచ్చారు ఇక్కడ ప్రార్థన చేసుకోవడానికి సో ఇద్దరు దీవెలు అది రెండు చేతులు హస్త నిక్షేపం అనేది దీవిన సో ఇప్పుడు ఏం చేశాడంటే ఈ కుడి చేతిని తీసుకెళ్ళి ఎవరి మీద పెట్టాడు ఎఫ్రయం మీద పెట్టాడు ఈ ఎడమ చేతి తీసుకెళ్ళి మనుష్య మీద పెట్టాడు వేసన్నాడు అలా కాదు తండ్రి అంటే నాకు తెలుసు ఎఫ్రయము దేవుని యొక్క గొప్ప దీవులు పొందుకున్నట్లుగా అక్కడ ఆశీర్వదించిన సంఘటన మనం చూస్తున్నాం రెండవ దినోత్తాంతాల గ్రంథం ఒకటవ అధ్యాయము ఆరవ వచనంలో కూడా రాయబడింది అస్తాన్ని నిక్షేపముల ద్వారా దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు కూడా అక్కడ ఉన్నాయి తిమోతి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఆరవ వచనం చూడండి అస్త నిక్షేపముల వలన నీకు కలిగిన దేవుని కృపావరములు అద్భుతమైన మాట తిమోతితో మాట్లాడుతున్నాడు అపోస్త పావులు అపోసరణ పావులు ఏమన్నా కుమారుడా తిమోతి ఈ ఆత్మ వరాలు ఆత్మీయ వరాలను సంపాదించుకోవడానికి దేవిని సేవకులేక అస్త నిక్షేపములు అనగా నీ దేవుని యొక్క సేవకు లేక చేతి దీవులలో దేవిని లేక హస్త నిక్షేపములు నీకు ఆ యొక్క కృపా వరములు ప్రచురింపజేశాడు దేవుని యొక్క దీవులని జీవితంలో దేవడానికి రేచాడు కుడి చేతి దీవెనలు అదిగే భక్తులు కూడా మాట్లాడతారు కదా ఒకసారి కీర్తనలు ఒకసారి తెరవండి మూడు వచనాలు చదివిస్తాను అరవై మూడవ సంకీర్తన ఎనిమిదవ వచనం నూట ముప్పై ఎనిమిదవ సంకేతన ఏడవ వచనం ఒకరు తీయండి నూట ముప్పై తొమ్మిదవ సంకేతన పదో వచనం ఒకరు మటుదై అరవై మూడు ఎనిమిది నా ప్రాణము నిన్ను అంటి అంటి నీ కుడి చేయి నన్ను ఆదుకుంటుంది భక్తుడు అన్నాడు దేవా నీ కుడి చేయి నన్ను ఏం చేస్తుంది ఆదరిస్తుంది ఆదుకునేది నీ కుడి చేయి నూట ముప్పై ఎనిమిది ఏడు నేను ఆ పదలో చిక్కుబడి ఉన్నాను నన్ను బ్రతికించదవు నీవు చేయి చాపదవు నీ కుడి చేయి నన్ను రక్షిస్తుందాక ఆదరిస్తుంది నీ కుడి చేయి రెండవది నీ కుడి చేయి నన్ను రక్షిస్తుంది మూడవది నూట ముప్పై తొమ్మిది పది నీ కుడి చేయి నన్ను పట్టుకుంటుంది నన్ను బలపరుస్తుంది నీ కుడిచేయి నీ కుడిచేయి నన్ను స్థిరపరుస్తుంది సో కాబట్టి దేవుని కుడిచేయి ఈరోజు నీకు దీవునివ్వడానికి ఆశీర్వదించడానికి నేను బలపరచడానికి సిద్ధంగా ఉంది మరి నీ కుడి చేయి ఎండిపోయిందా జీవము గల ఉందా నీలో క్రియలు లేనిదైతే నీ కుడి చేయి ఎండినదే దేవునికి ఇచ్చే విషయంలో నీ కుడిచే వెనక తీసిందైతే ఉపకారములు ధర్మములు చేసే విషయంలో నీ కుడిచే వెనక తీసిందైతే అది ఎండిపోయిన చెయ్యి నువ్వు సరైన సహవాసంలో ఒకే సహవాసంలో లేకపోతే నిత్యమైనటువంటి దేవుని సన్నిధైన సహవాసంలో నువ్వు ఒకవేళ సరిగ్గా లేకపోతే నీ చెయ్యి ఎండిపోయినదే సరైనటువంటి ప్రార్థన జీవిత అనుభవం నీ జీవితంలో లేకపోయినట్లయితే నీ కుడి చెయ్యి ఎండిపోయినదే దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ జీవితంలో లేకపోతే నీ కుడి చేయి ఇతరులను దీవించే ఆ శక్తి ఆశీర్వాదం నీ జీవితంలో లేని ఎడల నీ కుడి ఎన్నదే అదిగే ఓచ కుడి చేయగలిగిన వాడును దేవుడు బాగుపరిచాడు ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఈ ఓచ కుడి చేయి కలిగి దేవుని సేవ విషయంలో దేవుని మందిర విషయంలో దేవుని పరిచయ విషయంలో ఆత్మీయంగా ఎదిగే విషయంలో మనము అనేక పర్యములు నిజీవముగా ఉన్నామేమో నిజీవమైన స్థితిలో ఉన్నామేమో దేవుడు మన కుడి చేతిని దేవుడు గాక దేవునికి ఇష్టమైన చేతులుగా మన చేతులు ఉంచునుగాక ఆత్మీయ జీవితంలో మన చేతులు బలపరచబడునుగాక